ఈ రకంగా మాట్లాడిస్తే నాకు వచ్చిన సందేహాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ చిన్ని సమావేశం. ఏంటి అంటే, మా పార్టీ విధానం నేను తెలియజేసిన నా నిరసన దీక్షకి వ్యతిరేకంగా ఉందా? మా పార్టీకి అనుకూలంగా నేను ఒక దీక్ష చేపట్టినప్పుడు ఎవరెవరు వచ్చి కలిస్తే అది నా అనర్హతకి దారితీస్తుందా? అంటే దేవాలయాలు మీద దాళ్ళు జరగకూడదు అంటాం, మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం అని నాకు అర్థం కావట్లా. కాదు మరి ఎందుకు ఇలా, మరి ఈ రకంగా ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా మా ముఖ్యమంత్రి గారిని? లేదు ఆయనే మరి ఇటువంటి సలహా ఇస్తున్నారా? సో ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, నా అనర్హత వేటుకి మా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా కారణమైన నేను దేవాలయాలపై దాడిని నిరసిస్తున్నాను అన్న నా మాట, అది మా పార్టీ క్రమశిక్షణకు కానీ మా పార్టీ సిద్ధాంతాలకు కానీ వ్యతిరేకమా అనేది నా ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో మరి మీరు ఆలోచించుకుని చెప్తే చాలా బాగుంటుంది. ఏమో నాకు తెలియక అడుగుతున్నా, మీ అందరినీ ప్రజలందరినీ నాకు తెలియక అడుగుతున్నా, నేనేమన్నా తప్పు చేశానా? మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళానా? తప్ప అది దేవాలయాల మీద దాడిని ఖండిస్తే అది పార్టీ వ్యతిరేక చర్య. ఇక అసలు విషయానికి వస్తే, దీని మీద మీరు ఆలోచించండి. అసలు విషయానికి వస్తే, మీరు పార్టీ రిజిస్టర్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ మీకు ఎలక్షన్ కమిషన్ రూల్స్లో హౌ టు ఫామ్ ఏ పార్టీ అని చూస్తే మీకు అర్థమైపోతుంది. అందులో ఒక పర్టికులర్ అంకంలో ఆ ఎవరైతే పార్టీ ఫామ్ చేస్తారో వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి, అంటే ప్రామిస్ చేయాలి, నేను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి వ్యవహారాలు చెయ్యను నా పార్టీ నుంచి అని. మీరు మేనిఫెస్టోలోనే పెట్టేశారు రాజ్యాంగంలో ఉన్న 350A వ్యతిరేకంగా అసలు తెలుగు మీడియం అన్నదాన్ని పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఎత్తేస్తాను అన్నారు. సరే, తర్వాత ఏదో జిల్లాకు ఒకటో మండలానికి ఒకటో పెడతానులే, బస్సులు ఇస్తాను, ఏదో రైలు వేస్తానని ఏదో చెప్పారు. ఓకే, కిస్మత్కి కహాని కీప్ ఇట్ సైడ్, బట్ మీరు అది చెప్పారు. నేను మన రాష్ట్రం గురించి కూడా మెన్షన్ చేయకుండా ఇటువంటి ప్రక్రియలు ఎక్కడన్నా ఉంటే ఆపాలి అన్నాను. ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక లోక్సభ సభ్యుడిగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నాకుపై ఉంది కాబట్టి నేను ఆ రాజ్యాంగంలో ఉన్న అధికరణాన్ని 350A నేను ప్రస్తావిస్తే అది ఒక యాంటీ పార్టీ యాక్టివిటీగా భావించి కంప్లైంట్ ఇచ్చి అది ఒక మెయిన్ పాయింట్గా నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి పదే పదే అదే పనిగా అడిగిన అన్ని పిటిషన్లో కూడా దాన్ని చాలా ప్రప్రథమంగా మెన్షన్ చేశారు. ఎందుకంటే మిగిలింది ఎక్కడా కూడా మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అసలు నేను మాట్లాడలా. ఇదొక్కటే నేను మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడింది, అది కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఉంది కాబట్టి, రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడవలసిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను మాట్లాడా తప్ప ఏనాడు కూడా పార్టీ క్రమశిక్షణని నేను ఎప్పుడూ దాటలేదు, మా వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకించినప్పుడు తప్ప. సో ఇప్పుడు ఆ అండర్టేకింగ్ ప్రకారం మా పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. మరి ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసినందుకు నన్ను పార్లమెంటు సభ్యుడిగా మరి డిస్క్వాలిఫై చేయాలి, అనర్హుణ్ణి చేయాలి అని వేశారు. ఇప్పుడు మరొక ప్రశ్న ఎవరికి? ప్రజలకి, మీ అందరికీ మరొక ప్రశ్న. మరి పార్టీ నిర్ణయం అయిన తెలుగు మీడియంని సమూలంగా కుక్కటి వేళ్లతో ప్రకటించాలి, పెకలించాలి అన్న మా పార్టీ నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా లేదు అని ఒక మాట నాకు మాట్లాడటానికి అర్హత ఉన్నా, వాట్ ఎవర్ ఐ స్పీక్ ఇన్ ద లోక్సభ నోబడీ కెన్ క్వశ్చన్ వితౌట్ ఈవెన్ నోయింగ్ దోస్ సింపుల్ ఫండమెంటల్స్ దీస్ పీపుల్ వర్ టాకింగ్ లైక్ దట్.